నా చెల్లెడు అర్చన జీవితాన్ని నాశనం చేయాలని చూసినా నిన్ను క్షమించి ఇంట్లో ఉండనివ్వటం అన్నిటికన్నా పెద్ద తప్పు. ఆ తప్పులన్నీ నేను చేసుండకపోతే ఈ రోజు నా చెల్లెడు ప్రియ జీవితం నాశనం చేసుండే అవకాశం నీకు ఉండేది కాదు. అయ్యో, నా మీద నిందలు ఏంటండి? నేను ప్రియ జీవితం నాశనం చేయడం ఏంటి? అర్థం కాకుండా మాట్లాడతారే. అలాగా అర్థం కావట్లేదా? నీకేం తెలీదా? తెలీదండి. ఏంటి డ్రామాలు ఆడుతున్నావు? నీకేం తెలీదే? ఏం తెలీదా? మీ అన్నని అర్చనకు అంటగట్టాలని చూసావు, అది కుదరకపోయేసరికి ఇప్పుడు ప్రియ మనసు చెడగొట్టి మీ అన్నతో ఫ్రెండ్షిప్ చేయించి ప్రేమలో పడేలా చేశావు. ఆ రాస్కెల్ని ఇంటి అల్లుని చేయాలని ప్లాన్ చేశావు. ఏంటండి ఏమంటున్నారు? ప్రియకి మా అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేయించానా? ఏయ్, వేదవ నాటకాలు ఆడకే. ప్రియా, మీ అన్నయ్య చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారు. ఆ రాయబారాలు నడిపింది నువ్వే. ఎందుకే అమాయకురాల్ని ఆ మాయగాడికి అంటగట్టాలని చూస్తున్నావు? ఈ విషయాలన్నీ ఈయనకెలా తెలిసాయి? ఏంటే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ విషయాలన్నీ ఈయనకెలా తెలిసాయనా? దొంగతనం ఎల్లకాలం దాగదే, నీ దుర్మార్గపు ప్లాన్లు బయటపడకుండా ఉండవే గోపి అన్ని విషయాలు నాతో చెప్పారు. చెప్పవే, ఎందుకే ఇలాంటి కుట్రలు చేశావు? మాతో కలిసుంటూనే మా కుటుంబ గౌరవం మంటగలపాలని, మమ్మల్ని బజారు కీడ్చాలని చూస్తున్నావు? మాతో పాటు నువ్వు నాశనం అయిపోతావే. ఏంటండి, కుట్రలు దుర్మార్గాలు అని ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీ కుటుంబం నా కుటుంబం అని వేర్వేరుగా చూసే మనిషిలా కనిపిస్తున్నానా నేను? మీరే రోజైతే నా తప్పు క్షమించి తిరిగి ఇంట్లో స్థానం కల్పించారో, మీ భారీగా జీవించే అవకాశం ఇచ్చారో, ఆనాటి నుంచి ఇల్లే ప్రపంచం మీ వాళ్లే నా వాళ్ళని భావించి బతుకుతున్నానండి. నాకు మీరు తప్ప ఎవరితో బంధుత్వం లేదు. అమ్మా నాన్న అనే సంబంధమే నా తరపున లేదు. ఈ కుటుంబం కష్ట నష్టాల్లో సుఖ సంతోషాల్లో భాగం పంచుకున్నానండి నేను. అలాంటి నా మీద ఎలా ఇంతింత నిందలేసి మాట్లాడగలుగుతున్నారు? ఇంకా కలబొల్లి మాటలు మాట్లాడి మమ్మల్ని నమ్మించాలని చూడకు. నీ సంగతంతా తెలిసిపోయింది. నిజం చెప్పవే, ప్రియ మీ అన్నయ్య ప్రేమలో పడింది కదా? ప్రియ మా అన్నయ్య ప్రేమించుకోవడం ఏంటి? అది ఎలా సాధ్యమవుతుంది? మీరెలా అంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. జైల్లో ఉన్న మా అన్నయ్య, కాలేజ్కి వెళ్తున్న ప్రియ, అది ఎలా కుదురుతుందండి? నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీ అన్నయ్య జైలు నుంచి రిలీజ్ అయ్యి చాలా రోజులైందే, నీకు ఆ విషయం తెలీదా? నిజంగా తెలీదండి. ఆ రోజు ఒకసారి పేపర్లో ప్రియ చూసి ఏదో ఖైదీని విడుదల అంటుంటే మీరు ఆ పేరు ఇంట్లో ఎత్తకూడదని కోపం చేశారు, అంతే. ఇంకా విషయమే మర్చిపోయాను. ఆ విషయం ఏంటండి, అసలు అమ్మా అన్నయ్య అన్న వాళ్ళు నాకున్నారన్న విషయమే మర్చిపోయాను. అలాంటప్పుడు ఇంకా జైలు నుంచి వచ్చాడా రాలేదా అన్న విషయం నాకెలా తెలుస్తుంది? నీ మాటలు నమ్మంటావా? ఎప్పుడైతే ప్రియ మీ అన్నయ్య పేరు ఇంట్లో ఎత్తిందో అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏంటబ్బా ఇది, పోయిపోయి దీని అన్నని సమర్థిస్తూ మాట్లాడుతోంది అని, దీనికి కారణం ఏంటబ్బా అని అప్పుడే కనిపెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదే. వెనకాల ఉండి గ్రంథం అంతా నడిపింది నువ్వేనే, ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చోణ్ణి కాదు. నేను ప్రియకేం చెప్పలేదు, మనసు మార్చలేదండి. అసలు మా ఇద్దరి మధ్య మా అన్నయ్య మాట ఎప్పుడు రాలేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉందంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. గోపి కావాలని తప్పుగా చెప్పాడనిపిస్తుంది. ఏంటి, గోపి కావాలని తప్పుగా చెప్పాడా? చెప్పు తెగుద్ది ఏమనుకుంటున్నావు? ప్రియని మీ అన్నయ్యని రెస్టారెంట్లో చూశానని చెప్పాడు. అది మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానంటూ పరిచయం కూడా చేసిందంట. అలాంటప్పుడు కావాలని అబద్ధం ఎలా చెప్తాడు? అయ్యయ్యో భగవంతుడా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇది నిజం కాదనిపిస్తుంది. అంటే అల్లుడు గారు చెప్పింది అబద్ధం అంటావా? నువ్వే కదే గోపి చాలా మంచివాడు, కల్లాకపటం తెలియని మనసు అని చాలాసార్లు అన్నావు. అలాంటప్పుడు ఆయన అబద్ధం ఎందుకు చెప్తాడే? ఏంటద్దయ్య అలా అంటారు? మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా? మారకూడదా? గోపి ఇదివరకటి గోపి అయితే నేను నమ్మేదాన్ని, కానీ అతనిలో చాలా మార్పు వచ్చింది. జయంతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును మామయ్య.
భార్య పెళ్ళిలో ఎప్పుడైతే మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారో అప్పటి నుంచి అర్చన గోపి మారిపోయారు. వాళ్ళ వాళ్ళకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అయ్యో పాపమని వెళ్ళిన అత్తయ్యని అనరాని మాటలని వెనక్కి పంపించారు. మీరు పనిగట్టుకుని ఇంటికెళ్తే అవమానించి పంపించారు కదా. నువ్వు చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ మీద నిందలేస్తున్నావా? అర్చనా గోపీలు ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్నారు అంటున్నావే, మరి నువ్వు అర్చనను మీ అన్నయ్యకి ఇవ్వలేదని అలిగి గొడవపడి పుట్టింటికి వెళ్ళి తిరిగి గచ్చంతరం లేకే కదా ఇక్కడికి మళ్లీ చేరావు. నువ్వు కూడా నీ ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా చేయలేదని గ్యారంటీ ఏమిటి? నువ్వే మీ అన్నయ్యకి ప్రీకి పరిచయం అయ్యేటట్లు చేసి వాళ్ళు ప్రేమలో పడేటట్లు చేయలేదన్న గ్యారంటీ ఏమిటి? అయ్యో ఏంటి బావయ్య అలా అంటారు? ఆయన అనేది నిజమేనే. అల్లుడు మారారు అని నువ్వు అన్నప్పుడు ఈ పని నువ్వు మాత్రం ఎందుకు చేసుకోకూడదు? అంటే మీకు గోపి మీద ఉన్న నమ్మకం నా మీద లేదా? ఉండదు. మాకు గోపి మనస్తత్వం తెలుసు, నీ బుద్ధి తెలుసు. తను మనందరికంటే మంచివాడు, ఆలోచన కలవాడు, అనవసరంగా ఆవేశపడని మనిషి. చూడు, గోపికి మన మీద కోపం రావడానికి కారణం ఉంది. మనం చేసిన తప్పు మనకు తెలుసు. అనవసరంగా ప్రియ మీద అబంధాలు వేసే మనిషి కాదు. ఆపై ఆడపిల్లలంటే గౌరవం ఎక్కువ, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ప్రియే మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానని చెప్పిందంట, అర్థమైందా? అలా చెప్తేనే కదా మీరు నమ్మేది. నమ్మారు కాబట్టే కదా ఇలా గొడవ చేసేది. ఈ గొడవే కదా అతనికి కావాల్సింది, అందుకే అంత చక్కగా చెప్పాడు. మళ్ళీ మళ్ళీ గోపి గురించి అలా మాట్లాడావంటే మూతిపళ్ళు రాలగొడతాను, బతికుండగానే గొయ్యి తీసి పూడ్చి పెడతాను. అతని మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది, అతని మాటల్ని నమ్ముతున్నాను. ఇక నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. వెళ్ళవే, ఏ వెళ్ళవు తనకి. మరి ఇంత అన్యాయం అయితే ఎలా? నా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనే కదా ఇలా దౌర్జన్యం చేస్తున్నారు. బయట వాళ్ళ మాటకిచ్చిన విలువ ఈ కుటుంబంలో దాన్ని నాకివ్వరా? అయ్యో ఏంటత్తయ్యా, నాకేమీ తెలియదంటుంటే ముందు వెనక ఆలోచించకుండా ఏ ఆధారం లేకుండా నన్ను ఇలా అర్ధాంతరంగా ఇంట్లోంచి వెళ్ళకూడితే నేను ఎక్కడికి వెళ్ళాలి? మీరేనా అడగండి అత్తయ్యా. ఏం అడగమంటావే, ఏం అడగమంటావు? ఆ వేళ ఎవడో ముక్కు మొహం తెలియని వాడి బండి మీద రావడం చూసి దాన్ని నిలదీసి అడుగుతుంటే ఇంకా నువ్వు కాలేజీకి వెళ్లాల్సిన పని లేదు అని దాన్ని కట్టడి చేయబోతే నువ్వే కదే అలా కాదు ఇలా అనవసరంగా అపార్థాలు చేసుకోకూడదు అని దాన్ని సమర్థించి నాకు నచ్చ చెప్పి నా నోరు మించావు. దానికి ఇప్పుడు రెక్కలొచ్చేలా చేశావు. నువ్వేదో మంచి ఉద్దేశం చెప్తున్నావని ఆ రోజు నా మనసుకు నేను నచ్చ చెప్పుకున్నానే, కానీ ఇలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకుని నాకు మాయమాటలు చెప్పావని ఇప్పుడు అర్థమవుతోంది. అయినా నిన్ను దాన్ని నేను గమనిస్తూనే ఉన్నానే. ఇంతకుముందు నిన్నేమన్నా అంటే అది నన్ను సమర్థిస్తూ మాట్లాడేదే, కానీ ఈ మధ్య అది నిన్ను నువ్వు దాన్ని సమర్థించుకుంటున్నారే. అలాంటప్పుడు వినోద్ నిన్ను అనుమానించడంలో ఏం తప్పులేదనిపిస్తోంది? అత్తయ్య ఆడవాళ్ళ ఏంటి, మీరు నా విషయంలో ఇలా మాట్లాడితే ఎలా? నన్ను బయటకు గెంటేస్తుంటే మీరు కాదనకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని న్యాయం అడగాలి? నాకు వేరే ఎవరున్నారు చెప్పండి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎన్నో రకాలుగా ఆలోచించి న్యాయం ధర్మం అంటూ ప్రశాంతంగా మాట్లాడే మీరు ఏం మాట్లాడరే మావయ్య. మీకు నా మీద నమ్మకం లేదా? నా మాటలో నిజం కనిపించడం లేదా? నాకు తెలిసి ప్రియ ఖచ్చితంగా మా అన్నయ్యని ప్రేమించుండదు. లేదు, ఒకవేళ ప్రేమించినా సత్య ప్రమాణంగా అందులో నా ప్రమేయం లేదు. నన్ను నమ్మండి మావయ్య. ఇప్పుడు నేను నిదానంగానే ఆలోచిస్తున్నాను, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. ఏది న్యాయమో ఏది ధర్మమో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు మాత్రం నిజమనిపిస్తున్నాయి. ఒకరోజు నేను మీ రూమ్లో ప్రియను చూసి అనుమానం వేసి ఏంటమ్మా ఏమైనా ప్రాబ్లమా అని అడిగితే నువ్వు సడన్గా కల్పించుకొని తడబడుతూ ఏమీ లేదు మామయ్య, అన్ని విషయాలు నేను ప్రియతో మాట్లాడి మీకు చెబుతాను అని సర్ది చెప్పి నన్ను పంపించావు కదా. ఇప్పుడు వరలక్ష్మి చెప్పిన విషయాలు వింటుంటే వాళ్ళ అనుమానాలు నిజమేననిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళని నేను తప్పుపట్టలేను కదా. చూడు జయంతి, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు, వినోద్. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు రాదలుచుకోలేదు. అయ్యో మీరందరూ ఇలా మాట్లాడితే నేనేం చేయాలి? భగవంతుడా, ఎవరు నన్ను నమ్మనంటున్నారే, ఏం చేయాలి? మామయ్య
నేను చెప్పేది నిజం. ఈ ఇంట్లో ఉన్న ప్రతి క్షణం ఈ కుటుంబ గౌరవ మర్యాదల కోసం పరు ప్రతిష్టల కోసమే ఆలోచిస్తుంటాను. అలాంటిది నా మీద ఈ నింద మోపడం నా కర్మ. నేనేం చేయాలి, నేనేం చేయాలి భగవంతుడా? ఊరికే ఓవర్ యాక్షన్ చేయకే, దొంగ నాటకాలు దొంగ కన్నీళ్లు కార్చకే. అన్నయ్య ఏమైంది, ఎందుకు వద్ద నీడుస్తుంది? నాన్న ఏమైంది? నాన్న ఏంటమ్మా, ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. పాపాత్మురాల, చేయాల్సిందంతా చేసి ఏమి ఎరగనట్టు ఏమైందని అడుగుతున్నావే? మా పరువు మర్యాదలని నాశనం చేసావు కదే, నువ్వేం బాగుపడి చేస్తావే? నా కడుపులో చెడబుట్టావు కదే, మొదలెష్టపుదానా? ఎంత ధైర్యం ఉంటే మళ్లీ మా ముందు నిలబడి ఏమైంది అని అడుగుతావా? ఇంత మొదలెష్టపం చేసే ధైర్యం ఎలా వచ్చిందే నీకు? ఎంత బర్తగించిపోయావే, ఎవరే ఎవరే నీకు ధైర్యం నూరిపోసింది చెప్పవే, చెప్పు. అన్నయ్య ఏంటన్నయ్య, అమ్మ నన్ను ఇలా కొడుతుంది ఎందుకు? ఏంటన్నయ్య ఏమైంది అని అడిగితే ఏమీ సమాధానం చెప్పకుండా నువ్వు కూడా కొడుతున్నావు. మాట్లాడకే, నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టడం కాదే చంపి పారేయాలి. అసలు నేనేం చేశానని మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను చేసిన తప్పేంటో చెప్పరేంటి? ఏంటి వెలగబెట్టిందంతా వెలగబెట్టి ఎకర్తిస్తున్నావు? ఏ పౌరుషానికి పోతున్నావా? ఏం చేసావో నీకు తెలీదా? నాన్న నిజంగా నేనేం తప్పు చేశానో నాకు తెలీదు. మీరంతా నేను చేసిందేంటో చెప్పకపోతే నేను చేసిన తప్పు నాకు ఎలా తెలుస్తుంది? ఓహో, నేను చెప్తే గానీ నీకు తెలీదన్నమాట. మాకు చెప్పే నువ్వు చేసావా? అయినా ఎవడే వాడు? నంబర్ వన్ క్రిమినల్ ఇడియట్ దొంగ రాస్కెల్, పోయి పోయి వాణ్ణి ప్రేమిస్తావాను. దాని వంక చూడకు, నువ్వు అది కలిసే కథ నడిపారని మాకు తెలిసిపోయింది. చెప్పవే, నిజం చెప్పు, ఎన్ని రోజుల నుంచి నువ్వు వాడితో కలిసి తిరుగుతున్నావే, మాకు తెలీదనుకుంటున్నావా? ఇలాంటి దొంగ తిరుగులు దాగవే, చెప్పు. అన్నయ్య నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. తెలియనట్టు నటిస్తే చంపేస్తా. చెప్పవే, నీకు వాడితో అదేనే, ఆ దినాగారితో ఎప్పటి నుంచి పరిచయమే, ఎక్కడెక్కడ తిరిగారు, ఏమి రాజకార్యాలు చేశారు చెప్పవే. ఏంటి, నేను దీనతో కలిసి తిరిగానా? ఎవరా దీనా? ఓ, వదిలి వాళ్ళ అన్నయ్య, ఆయనతో కలిసి తిరిగానంటున్నావా నువ్వు? చూసారా చూసారా, దీనా ఎవరో తెలియనట్టు నక్క తెలివితేటలు చూపిస్తోంది. దీనానా ఎవరు అని ఎంత అమాయకంగా మాట్లాడుతోందో. ఇది నట్టింట్లో పేపర్ చూస్తూ మనందరితో దీని గురించి మాట్లాడింది, ఇప్పుడు నంగ నచ్చి మాట మాట్లాడుతోంది. ఎంత బాగా నాటకమాడుతోంది చూడండి, సిగ్గు లేకుండా. నా సిగ్గు సరం గురించి తర్వాత మాట్లాడుకుందాం గాని, అసలు నేను దీనతో తిరుగుతున్నానని అతన్ని ప్రేమిస్తున్నానని మీతో చెప్పిందెవరు? అమ్మా మర్చిపోయేవా, ఇప్పుడు నువ్వు ఉన్న ఈ నట్టింట్లోనే కదా, ఇంకా నాకు వేరే ఏ ఆలోచనలు లేవు, నన్ను నమ్మండి, నన్ను కాలేజ్కి వెళ్ళి చదువుకోనివ్వమ్మా అని నీ కాళ్లకు దన్నం పెట్టి మరీ బతిమలాడుకున్నాను, మర్చిపోయావా? అప్పటినుంచి ఈ నిమిషం వరకు నీకిచ్చిన మాట నేను తప్పలేదమ్మా, అలాగే నడుచుకుంటున్నాను. సడన్ గా ఇప్పుడేంటి, నేనెవరినో ప్రేమిస్తున్నానని మీరంతా అనుకుంటున్నారు? ఇది దేవుడు కూడా సహించడు. అయినా ఇలాంటి నింద నా మీద వేసింది ఎవరు? ఎవరు మీతో అబద్ధం చెప్పింది? చాలా బాగా నటిస్తున్నావే,
నీ నటనకి ఆపవే. నువ్వు నేను దీనిని ప్రేమిస్తున్నానని ఎవరితో చెప్పావో ఓసారి గుర్తు తెచ్చుకోవే. అబద్ధాలో నిందలో నిజాలో నీకే తెలుస్తుంది. కవర్ చేయాలని కథలు మార్చకే. అన్నయ్య, నేను ఎవర్ని ఎవరికి ప్రేమిస్తున్నానని పరిచయం చేయలేదు. ఎవరో నన్ను చెడు చేయాలని నాకు చెడ్డ పేరు అంటగట్టి మన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఇలాంటి అబద్ధం చెప్పుంటారు. చూడండి, నేను చెప్పేది నిజం. నాకు ఆ దిన అనే అతనికి ఎటువంటి పరిచయం లేదు, ప్రేమ అంతకన్నా లేదు. సరేనా? చెప్పింది ఎవరో కాదే, మన కుటుంబ గౌరవం చాలాసార్లు కాపాడిన మనిషి. మనమంటే ప్రేమ అభిమానాలున్న మనిషి. ఈ ఇంటి పెద్దలుడు గోపి.